जिला कुरुपाम निजर्ग अभिवृद्धि जरगेदी सीनियर वैकापा नायक नागूर निजी శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు అన్నారు. ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలు చేపడితే అభివృద్ధి కాదని, రోడ్లు నీటిపారుదల సౌకర్యాలు కల్పించి శాశ్వత ప్రతిపాదకన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అటువంటి అభివృద్ధి ఏది జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో శాశ్వత నీటి పథకాలను చేపట్టారన్నారు. పెన్షన్లు కూడా పార్టీ వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. పెన్షన్లు అందరికీ ఇస్తే అభివృద్ధి కాదన్నారు. అలాగే మన పిడుగుపాటు గురై ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని, వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని శత్రుచర్ల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. చాలా వరకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగలేదు. ప్రధానంగా ఈ లాబీస్ నుండి నాగవల్లి వంతెన మీద ఉన్నటువంటి వంతెన అలాగే ఆగిపోయింది. నెంబర్ 2 రేగిడి గడ్డ నుండి మనకి ఒట్టి గడ్డకు అనుసంధానం జరిగినటువంటి అదొకటి ఒక చాలా వరకు ఆగిపోయింది. అది కానీ జరిగితే చాలా వరకు మనకి ఇరిగేషన్ అటువంటి ప్రాజెక్టు తయారవుతుంది. అలాగే జపాన్ నిధులు అనేటువంటి కూడా జపాన్ నిధులు రాలేదు. దానికి అది కూడా మనకి జరిగే అవకాశం లేదు. దానివల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. అంతేకాకుండా రహదారి సౌకర్యాలు మీకు చిన్నమేరకు నుండి పిప్పలపత్రం మీదుగా ఉన్నటువంటి రోడ్డు మొత్తం, ఇలాగ పరచుకోవడం మీదుగా చిన్నపదంకి వెళ్ళినటువంటి రోడ్డు కూడా మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. ఇవి కూడా చాలా వరకు అక్కడ అదొక్కటే కాదు, మీకు కుమరణ మండలంలో కానీ ముందు ఎలా చేస్తారు డీ పట్టర్ ఇచ్చిన వాళ్ళకి, అది ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి అలా అనిపిస్తుంది. చాలా అంటే నేను అనుకోని దృష్టికి వచ్చింది. వాళ్ళు నా దగ్గరికి వస్తే నేనేం చెప్పను, కలెక్టర్ గారికో డిప్యూటీ సీఎం గారికో మీరు చెప్పండి, నేను చెప్పాను తప్పిస్తే అది ఇంకా నేను గేట్ చెప్పగలను.